లవ్ చేసుకోవడానికి కొత్త బట్టలు వేసుకోవడం దేనికి? బట్టలు వేసుకోకుండా లవ్ చేయటం నా వల్ల కాదండి. అటు ఇటు గాని అటు ఇటు గాని హృదయంతో ఊపేస్తాడే, అరచేత బెల్లం పెట్టి మోచేతి వరకు నాకిస్తాడే. ఏ మార్గము లేని దుర్మార్గమే వాడు. వాడి జీవితంలో వెలుగు నింపాలని ట్రై చేసే కొద్దీ నా జీవితంలో వెలుగు ఆగిపోతుంది. ఇచ్చగాడికి 5 రూపాయలు ఇవ్వలేని వాడివి, నీకు లవ్ ఎందుకురా? పిరికితనానికి బ్రాండ్ అంబాసిడర్ వాడు. మీరు మరీ ఎలా పడితే అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, తిడుతున్నారండి. నేను ప్రాణం పోయిన బతుకుతా కానీ రెస్పెక్ట్ లేకుండా బతకలేనండి. ప్రేమ పుట్టాలంటే రెస్పెక్ట్ ఇవ్వకూడదు, పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా మాట్లాడుకోవాలి. మనలో ప్రేముందా? ప్రేమలో మనమున్నామా? మనలో ప్రేముందా? ప్రేమలో మనమున్నామా? బంగారం అనకు, నాకు చిరాకది. నాకు పేరుంది కదా, అది బంగారం కంటే బాగుంటుంది. కోపానికి కోపం వస్తే ఇలా ఉంటుందా? ప్రేమకు ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణానికి చావు ఉన్నంత వరకు. నన్ను ఏదైనా చేసుకునే హక్కు నీ ఒక్కడికే ఉంది. నాకు మీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి, నా చెవులు ఒకటి అంటున్నాయి. తేనె పూసిన కత్తి నీ చూపు ఒకటి చెప్తే నీ మాట ఒకటి పడేది నాకు, అప్పుడే తేడా కొట్టింది. ప్రాణం మన పర్మిషన్ లేకుండానే పుడుతుంది. ప్రేమ మనం పర్మిషన్ ఇవ్వకపోయినా పుడుతుంది. అందుకే ప్రేమకు నేను బానిసని. గాలి తగిలి పోతుందిరా, దాన్ని టచ్ చేయకుండా, దాంతో కలిసి బ్రతకకుండా, దాన్ని జీవితాంతం ప్రేమిస్తానే ఉంటా. చివరికి పిచ్చివాణ్ణి కూడా ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ ప్రేమ విలువ తెలియని వాణ్ణి ప్రేమించడం పెద్ద తప్పు. వాడు నా కొడుగ్గా పుట్టి నా కూతురు నీ కూతురుగా పుట్టుంటే నువ్వు అడిగినట్టుగా పిల్లనిమ్మని నేను అడిగితే నువ్వు ఇస్తావా? హీజ్ ఎ పర్ఫెక్ట్ సింబల్ ఆఫ్ మూడినెస్.